అందరికీ నమస్కారాలు అండి. ఆంధ్రప్రదేశ్లో 8th క్లాస్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి వచ్చినాయి. అందులో ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి పాఠ్యాంశం ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఒక క్రిస్మస్ ప్రెజెంట్ ద బెస్ట్ అనమాట, అది ఏంటి? మైఖేల్ మర్పూర్గో రాయడం జరిగింది. ఏంటి బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అనేది మనకి కథలో తెలుస్తుంది. అసలు ఈ కథ అంతా ఏంటి అంటే, సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, ఒక ఉత్తరం దొరుకుతుంది ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఆథర్ అంటే రచయిత. రచయితకి ఒక ఉత్తరం దొరుకుతుంది, ఆ ఉత్తరం ఎవరిదైతే ఎవరికైతే చేరాలో ఆ వ్యక్తికి చేరుస్తాడు, అంతేనండి కథాంశం. అయితే అంత ఈజీగా చెప్పేస్తే కుదరదు కదా, దీంట్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అందుకే ఇది కొంచెం ఏంటంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. చాలా సింపుల్, రచయితకి ఒక ఉత్తరం దొరుకుతుంది, ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి అది చెందాల్సిన వ్యక్తికి ఎవరికైతే చేరాలో ఆ వ్యక్తికి చేరుస్తాడు. అదే ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ యొక్క కథ ఒక లైన్లో. అసలు ఏం జరుగుతుంది, ఒక బల్ల అనేది వస్తుందని, మామూలుగా ఇంట్లో వాడుకునే బల్ల, అది డెస్క్ అంటారు కదా, ఆ డెస్క్ అనేది ఒక పాత సామాన్ల కొట్టుకు వస్తుంది. అయితే అక్కడున్న రచయిత ఏం చేస్తాడంటే, దాన్ని ఎలా అయినా బాగు చేయాలి అని చెప్పేసి కొన్ని, ఎందుకంటే దానికి అగ్ని చేత తర్వాత నీళ్లు పడి పాడైపోవడం, కొంత తగలబడి పాడైపోవడం అట్లా జరుగుతుందనమాట. దాంతో అతను కొన్ని తీసేసి కొన్ని మార్చాలనుకుంటాడు. అలాంటి క్రమంలో ఒక రహస్యమైన ప్రదేశాన్ని కనుక్కుంటాడు రచయిత. ఆ ప్రదేశం రహస్యంగా ఉంది, అంటే మామూలు డెస్క్లో లేదు, మామూలు డెస్క్లోనే ఒక రహస్యమైన, లోపల ఒక చిన్న డ్రాయర్, డ్రాయర్ అంటే మనం వేసుకునే డ్రాయర్ కాదు, ఒక ప్రదేశం అనమాట. అందులో ఆ రహస్య ప్రదేశంలో ఒక బాక్స్ ఉంది, అసలే రహస్య ప్రదేశం ఉంది, ఆ తర్వాత బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీద ఒక కాగితం చేత రాయబడింది, ఏంటంటే ఇది జిమ్ రాయబడిన చివరి ఉత్తరం, నేను చనిపోయిన తర్వాత దీన్ని నాతో పాటు పూడ్చిపెట్టండి. ఎప్పుడైనా సరే నాతో పాటు పూడ్చిపెట్టండి అని ఎప్పుడైతే అది అట్లా రాయబడి ఉందో, రచయితకి ఇంకా జిజ్ఞాస పెరుగుతుంది. వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడనమాట, టిన్ బాక్స్ ఓపెన్ చేయంగానే అందులో ఒక ఉత్తరం ఉంటుంది, మనం చెప్పుకునే ఉత్తరం అదే. ఎప్పుడైతే ఇంత రహస్య ప్రదేశంలో ఉంది, బాక్స్లో ఉంది, పైన నేను చనిపోయినప్పుడు నాతో పాటు పూడ్చిపెట్టండి అని ఉంది, లోపల తీస్తే ఒక ఉత్తరం ఉంది, చదవకుండా ఎవరైనా ఊరుకుంటారా? వెంటనే తీస్తాడు. అప్పుడే అది చాలా ట్విస్ట్ అండ్ టర్న్తో ఉన్నదని అర్థమవుతుంది. ఆ ఉత్తరంలో రాయబడింది 1914లో సంగతి రాయబడి ఉంది, అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఆ మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో రాయబడి ఉంది అనమాట. దాని మీద అడ్రస్ కూడా ఉంటుంది, ఎవరికి చెందాలి అంటే అది మిసెస్ జిమ్ మ్యాక్ పర్సన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటుందంటే బ్రిడ్పోర్ట్లోనే 12 కాపర్స్ బీచెస్లో డోర్ సెట్లో ఆమె ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఉత్తరం రాయబడిన టైం ఏంటంటే డిసెంబర్ 26, 1914, అంటే 1914లోనే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది, డిసెంబర్ 25న జరిగిన సంఘటననే ఇక్కడ ఈ ఉత్తరం రాసిన వ్యక్తి 25వ తారీఖు జరిగిన సంఘటననే 26వ తారీఖు రాసి తన భార్యకి పంపించాడనమాట. అసలు ఏంటి ఆ ఉత్తరంలో ఏమున్నాయి అంటే, ముఖ్యంగా రాసింది ఎవరు అంటే జిమ్ అనే వ్యక్తి. ఎవరికి రాశాడంటే కానీ, జిమ్ అనే వ్యక్తి రాశాడు. ఎవరికి రాశాడు? తన భార్యకి రాశాడు, కానీకి. అసలు ఏం రాశాడు ఆ ఉత్తరంలో ఏముంది? 1914 డిసెంబర్ 25 జర్మనీ వర్సెస్ బ్రిటన్, అంటే ఇంగ్లాండ్ జర్మనీ దళాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ అండ్ జర్మనీ దళాలు రెండూ కూడా యుద్ధానికి సిద్ధమైనవి. కందకాలు తవ్వుకొని బ్రిటిష్ సైన్యాలు వాళ్ళ కందకాల్లో అండ్ జర్మనీ సైన్యాలు వాళ్ళ యొక్క కందకాల్లో ఉన్నారు. అయితే డిసెంబర్ 25న ఒక వింత జరిగింది. ఏంటంటే ఒక జర్మన్ సైనికుడు వైట్ క్లాత్, శాంతికి సూచన అనమాట, ఎప్పుడైనా కానీ అది కనుక ఎవరైనా అది పట్టుకొని మన కనుక కనబడినట్లయితే యుద్ధాన్ని ఆపేయాల్సి ఉంటుంది, అంటే సంధికి మేము సిద్ధం అన్నట్టుగా, లేకపోతే కాల్పుల విరమణ జరిపించండి అని అనే సంకేతం అనమాట. ఆ వైట్ ఫ్లాగ్ ఒకదాన్ని ఊపుతూ ఉంటాడు. ఈ విషయాన్ని సైనికులు, బ్రిటిష్ సైనికులు వెళ్ళిపోయి చీఫ్, ఎవరై ఆ కెప్టెన్ అంటే జిమ్, అరే ఉత్తరంలో జిమ్ అని చూసారా, ఆ జిమ్మే ఇతను, బ్రిటిష్ కెప్టెన్ అనమాట, ఆర్మీ కెప్టెన్ ఇతను. అయితే జిమ్కి సైనికులు వెళ్ళి చెప్తారు, ఇట్లా బ్రిటిష్ దళాలు ఇలా తెల్ల జెండా అని ఊపుతున్నాయి,
మాకేదో డౌట్ కొడుతుంది, ఇదేదో పెద్ద ట్రాప్ వేస్తున్నారు అనుకుంటారు. ఇంతలోకి అది అయిపోయిన తర్వాత ఎవరు ఏ కాల్పులు చేయనప్పుడు ఇంకా కొంచెం జర్మనీ దళాల్లో ఉన్న సైనికులంతా కూడా వాళ్ళు వస్తుంటారు అన్నమాట. వీళ్ళు చిన్నగా బైనాక్యులర్స్ అయి ఉంటాయి కదా, వాటిలో చూసినప్పుడు కొంతమంది తాగడానికి తినడానికి రకరకాల పదార్థాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయన్నమాట. కేకలేస్తుంటారు, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనేసి. వెంటనే ఇటు నుంచి కూడా బ్రిటన్ సంబంధించిన దళాలు వాళ్ళు కూడా చూసి సేమ్ టు యూ అనేసి వాళ్ళకు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ ఇక ఇద్దరు కూడా ఇంకా ఏంటంటే కొంచెం ధైర్యం వచ్చింది. న్యూట్రల్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో కూర్చొని తినడం తాగడం పాటలు పాడుకోవడం ఆడుకోవడం. ఒకళ్ళు ఫుట్బాల్ తీసుకొస్తారు, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది డిసెంబర్ 5న, ఇదంతా జరుగుతుంది అనమాట. అక్కడ జర్మన్ కెప్టెన్ కూడా ఉంటాడు, హ్యాన్స్ వోఫ్ అనే వ్యక్తి. అతను కూడా కూర్చొని జిమ్ తో మాట్లాడతాడు అనమాట, ఈ యుద్ధం ఎందుకు, ఎంత మంది ప్రాణాలు పోతాయో, అసలు ఏంటో ఇది, యుద్ధం ఇక్కడితో ముగిసిపోతే ఎంతో బాగుండు అంటే జిమ్ ఇక ఏంటంటే చాలా సంతోషిస్తాడు అనమాట. అందరు కూడా ఆనందంగా ఉంటారు, అసలు ఈ యుద్ధాలు ఎందుకు, ఏదైనా ఇట్లా ఫుట్బాల్ పోటీ పెట్టేసి గెలిచామనుకుంటే పోయిద్ది కదా, ఎంతమంది విధవలు అవ్వాల్సిన అవసరం లేదు, అనాథలు అవ్వాల్సిన అవసరం లేదనేసి చెప్పడం జరుగుతుంది. జిమ్ మాక్పర్సన్ హ్యాన్స్ ఆఫ్ తన సంభాషణలో చెప్పుకుంటారనమాట. ఈ విషయాన్ని తర్వాత రోజు తన భార్యకి జిమ్ మాక్పర్సన్ రాయడం జరుగుతుంది. అదే అతను రాసింది డిసెంబర్ 26, 1914 రాస్తే ఆమెకి జనవరిలో 1915లో తనకు ఆ ఉత్తరం అనేది చేరుతుంది, దరిదాపులు 1 నెల అటు ఇటుగా 1 నెల కాలంలో. అయితే అదే తన చివరి ఉత్తరం. ఎవరి ఉత్తరం? జిమ్ మాక్పర్సన్. ఎట్లా చెప్పగలమంటే 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది, అంటే 1915లోనే ఆ ఉత్తరం చేరింది ఏమికి, అదే చివరి ఉత్తరం. అయితే తర్వాత ఇతని నుంచి ఎటువంటి ఉత్తరాలు లేవంటే జిమ్ మాక్పర్సన్ చనిపోయి ఉండాలి. అయితే అది చదివిన తర్వాత రచయితకి చాలా అరే ఇది నాతో పాటు కూర్చిపెట్టాలని ఆమె కోరిక కోరుకుంది కదా, ఎట్లయినా సరే దీనిని కానీకి అంటే మిస్సెస్ జిమ్ మాక్పర్సన్ అంటే జిమ్ మాక్పర్సన్ యొక్క మాక్పర్సన్ యొక్క భార్యకి ఎట్లా అయినా సరే దీన్ని అందజేయాలి, ఆమెదే అయి ఉంటుంది పొరపాటున, ఇది ఏమై ఉంటుంది, ఇది అట్లా అట్లా హ్యాండ్స్ మారి నా దగ్గరకు వచ్చి ఉంటుంది కాబట్టి ఆమెకు అందజేయాలని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి, అడ్రస్ ఉంది కదా ఉత్తరం మీద, అడ్రస్ ఏముంది, 12 కాపర్ బీచెస్ బ్రిడ్పోర్ట్ డోర్సెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్కి వెళ్ళినప్పుడు ఆ 12 నెంబర్ హౌస్ 12 కదా వెళ్తే అది కాలిపోయి ఉంటుంది. ఇక పక్కన వాళ్ళని అడుగుతాడనమాట, ఇక్కడ మిస్సెస్ జిమ్ మాక్పర్సన్ ఉండాలిగా కానీ అనే ఆమె అంటే, కానీ అన్న మిస్సెస్ జిమ్ మాక్పర్సన్ అన్న ఒకటే, జిమ్ మిస్సెస్ జిమ్ మాక్పర్సన్ అంటే జిమ్ మాక్పర్సన్ వల్ల ఆవిడ అని అర్థం, భార్య అని అర్థం, కానీ అనేది మామూలు ఆమె పేరు అనమాట. సో కానీ అని ఉండాలి కదా అంటే చెప్తారనమాట, ఆమె విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ లేదు, చాలా ఖరీదు అనుకునేది అందుకని పెట్టించుకోలేదు, క్యాండిల్స్తోనే ఆమె ఉంటూ ఉంటుంది రాత్రిపూట. అయితే ఆ ఇల్లు బహుశా దాని వల్లనే తగలబడిపోయి ఉండొచ్చు, ఆమె పెద్ద షాక్లో ఉంది. వెంటనే ఈ ఫైర్ ఇంజిన్ వీళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆమెను కాపాడి బెల్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్లో ఆమెను ఉంచారు అని చెప్తాడు. యాక్చువల్గా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రచయిత వెళ్తాడు, చూస్తే 101 ఏళ్ళమ్మ, 101 ఆమె వయసు. ఆమె గురించి వెళ్ళి ఆ హాస్పిటల్లో వెళ్ళేసి కనుక్కుంటాడనమాట, అంటే నర్స్ చూపిస్తారు. సరే వెళ్తాడు, వెళ్ళేసి ఆమెని హ్యాపీ క్రిస్మస్ కానీ, ఐ ఫౌండ్ దిస్, ఐ థింక్ యూ ఇట్స్ యువర్స్ హ్యాపీ క్రిస్మస్ కానీ, హ్యాపీ క్రిస్మస్ అదిగో ఇది నీదే అనుకుంటా చూడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యూ వుడ్ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్, హే జిమ్. ఆమె ఏమనుకుంటుంది, కన్ఫ్యూజన్లో ఉంది, అంతేగాక 101 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిపోయి సరిగా కనబడకపోయి ఉండొచ్చు, ఆమెకి ఎవరు ఉన్నారు, కానీ ఆమె ఏమనుకుంటుందంటే జిమ్ అనుకుంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే రచయిత డిసెంబర్ 24 అంటే డిసెంబర్ 24 క్రిస్మస్కి ముందు రోజు ఈ ఉత్తరం దొరుకుతుంది అతనికి. డిసెంబర్ 25న ఈ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాడు, మిస్సెస్ జిమ్ మాక్పర్సన్కి ఇస్తాడు. దాంతో ఈమెనుకుంటుంది, నువ్వు క్రిస్మస్కి నెక్స్ట్ క్రిస్మస్కి ఉత్తరంలో రాస్తాడనమాట, నేను నెక్స్ట్ క్రిస్మస్కి నీ దగ్గర ఉంటాను, ఈ యుద్ధం కూడా బహుశా ఉండదేమో అని. కానీ జరిగింది వేరు, 1914 నుంచి 18 దాకా యుద్ధం జరిగింది,
కానీ ఉత్తరం 1915 కాబట్టి ఖచ్చితంగా అతను రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తానే ఉంది, ముసలిది అయిపోయిందామా. అయితే ఇప్పుడు ఎవరైతే రచయిత తీసుకెళ్లాడో ఆయనకి షాకింగ్ ఏంటంటే, ఆమె వెంటనే తన్ని చేతిలో తీసుకొని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నా భర్త వచ్చాడు, డిసెంబర్ 25న వస్తానన్న మాటని నిలుపుకున్నాడు అనేసి అని ఏమంటుందంటే, దిస్ ఈజ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అని అంటుంది అనమాట. అంటే ఇదంతా ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ఒక మనిషి యొక్క విలువ ఏంటి, 101 ఏళ్ళు కూడా ఆమె ఒక వ్యక్తి కోసం వేచి చూడడం అనేది చాలా, మనం ఆలోచిస్తే యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది, ఎంతో మంది అనాథలు అవుతారు, ఎంతో మంది క్షతగాత్రులు అవుతారు, ఎంతో మంది తమ అవయవాలను కోల్పోతారు, మరి ఎంతో మంది విధవులు అవుతారు, కుటుంబంలో కుటుంబం అంతా కూడా కోల్పోతాడు ఆ వ్యక్తి. కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి యుద్ధాల వల్ల, ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది. చిన్న లెటర్ని తీసుకొని, ఒక లెటర్ ఒక వ్యక్తికి దొరుకుతుంది, ఆ లెటర్ని ఇంకో వ్యక్తికి చేస్తే ఎమోషన్ జర్నీ, ఆ తర్వాత అక్కడ ఉండే ఎమోషన్ అదంతా కూడా మనకి ఇది బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ లో చెప్పబడుతుంది అనమాట. మిగతా లెసన్స్ కూడా మీరు ఫర్దర్గా, ఇవన్నీ కూడా మిగతా లెసన్స్ కూడా మీకు కనబడతాయి, ప్లేలిస్ట్ అనేది చివరిలో ఉంచడం జరుగుతుంది, దయచేసి గమనించండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ లెసన్స్ అన్నీ కూడా ఉంటాయి, దయచేసి గమనించగలరు.